కరోనా మహమ్మారి ఎంతగా విజృంభించేసింది, ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది అంటే దాన్ని ఎంతగా విజృంభించకుండా అడ్డుకోవడంలో ఎక్కడ రాంగ్ స్టెప్ వేసాం. ఇప్పుడు అదే విశ్లేషించుకుంటున్నారు అందరూ. ప్రధానంగా చైనా దగ్గర నుంచి మొదలు పెడితే, చైనా ఆ విషయాన్ని దాచిపెట్టి తప్పు చేసిందా, ఇది అంత భయంకరమైన వైరస్ అని తెలిసి ఎందుకు ముందుగా ప్రపంచానికి చాటి చెప్పలేదు, ఎందుకు ముందుగా మిగిలిన దేశాలని అలర్ట్ చేయలేదు, ఇప్పుడు ఇవే ప్రధానంగా. ఎందుకు అంటే కరోనా ప్రస్తుతం భారత్ లో విస్తరిస్తున్న తొలి నాళ్లలోనే కేంద్ర ప్రభుత్వం గనక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఉంటే ఇంత ఉపద్రవం వచ్చి ఉండేది కాదు అని చెప్పి చాలా వాదనలు వినిపిస్తున్నాయి. వాదనలే కాదు, అందుకు తగినట్లుగా తగిన గణాంకాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కరోనా కేసులు బయటపడుతున్న తొలి నాళ్లలోనే విదేశీయుల రాకను నిషేధించి ఉంటే ఇప్పుడు భారత్ కు అసలు లాక్డౌన్ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కరోనా కేవలం విదేశాల నుంచి వచ్చే వారికే సోకుతుంది అని, అలాగే స్వదేశంలో అది వ్యాపించే అవకాశం లేదు అనే ప్రచారం కూడా కేంద్రంలోని కొందరు పెద్దలు చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజంగానే కేంద్రం కరోనాను లైట్ తీసుకుందా, మొదట్లో కరోనా విషయంలో చేతులు కాలాయి కాబట్టే ఇప్పుడు ఆకులు పట్టుకుంటుందా అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే వాస్తవానికి కరోనా చైనాలో ముందుగా స్టార్ట్ అయింది, అక్కడే బాగా ప్రబలింది. చైనాలో మొట్టమొదటి కరోనా కేసు డిసెంబర్ 31వ తేదీన నమోదైంది. దీంతో చైనా నుంచి వచ్చే వారిపై అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ తొలిసారి జనవరి 17న హెచ్చరికలు జారీ చేసింది. అయితే అప్పటికే చైనాలో కరోనా శరవేగంగా విస్తరిస్తూ వణుకు పుట్టిస్తోంది. అయినప్పటికీ కేంద్రం హెచ్చరికల్లో చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని కానీ, వాటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి అని కానీ ఏమి చేయకపోవడం మొదట్లో. ఆ తర్వాత భారత్ లో తొలి కేసు జనవరి 30వ తేదీన కేరళలో బయటపడింది. దీంతో తొలిసారి కేంద్ర ప్రభుత్వం క్వారంటైన్ లాంటి ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఆ తర్వాత వుహాన్లోని భారత విద్యార్థులను కేంద్రం ఫిబ్రవరి 3న 2 ప్రత్యేక విమానాల్లో మన దేశానికి తీసుకొచ్చి విమానాశ్రయంలోనే 14 రోజుల పాటు క్వారంటైన్ విధించింది. ఆ తర్వాత కూడా చైనా ప్రయాణికులపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఫిబ్రవరి 26 అంటే చైనాలో వైరస్ బయటపడిన 2 నెలల తర్వాత, భారత్ లో వైరస్ జాడలు కనిపించిన 4 రోజుల తర్వాత కేంద్రం అలర్ట్ అయింది. అంటే చైనా నుంచి వచ్చే వారికి స్క్రీనింగ్ పరీక్షలు చేసి క్వారంటైన్ పంపిస్తామని చెప్పి తొలిసారి ఫిబ్రవరి 26న కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయితే అప్పటికే మన దేశంలోకి వచ్చిన చైనీయులు ఇష్టా రీతిలో పలు రాష్ట్రాల్లో తిరిగేశారు. ఆ తర్వాత మార్చి 2న చైనాతో పాటు దక్షిణ కొరియా, ఇరాన్ అలాగే ఇటలీ, జపాన్ దేశాలపైన కూడా క్వారంటైన్ ఆంక్షలను కేంద్రం విధించింది. మార్చి 3న హాంకాంగ్, అలాగే మకావు, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, నేపాల్, అలాగే థాయిలాండ్, సింగపూర్, తైవాన్ దేశాలకు ఆంక్షల జాబితాలో చేరాయి ఆ దేశాలన్నీ కూడా. మార్చి 11న అలాగే 2020 ఫిబ్రవరి 15 మార్చి 13 లోపు, అంటే మార్చి 11 2020 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 లోపు వచ్చిన మిగిలిన దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులంతా 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని చెప్పి అప్పుడు మరో వార్నింగ్ ఇచ్చింది. మొత్తం మీద మార్చి 13వ తేదీ నుంచి ఆ హెచ్చరిక అమల్లోకి వస్తుంది అంటూ కేంద్రం ఒక గందరగోళ ప్రకటన విడుదల చేసింది. అప్పటికే అంటే కేంద్రం చేసే నాటికే వారిలో చాలా మంది క్వారంటైన్ గడువు ముగిసిపోయింది కాబట్టి వారంతా కేంద్రం హెచ్చరికలు లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం కొద్దిగా అప్రమత్తమైందని చెప్పాలి. అప్పటికే చైనాతో పాటు ఇరాను, ఇటలీ, స్పెయిన్ దేశాల నుంచి వచ్చేవారిపై ట్రావెల్ బ్యాన్ ని అమెరికా వంటి దేశాలు విధించాయి. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే క్వారంటైన్ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని మార్చి 16వ తేదీన కేంద్రం ట్రావెల్ హెచ్చరిక జారీ చేసింది. అయితే అప్పటికే భారత్ లో కరోనా వ్యాప్తి చెందడం ప్రారంభించింది. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు కొన్ని ప్రైమరీ కాంట్రాక్ట్ కేసులు నమోదవడం కూడా పెరిగింది. ఇక కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దశలోకి చేరకముందే మేలుకోవాలనుకున్న భారత్ హఠాత్తుగా లాక్డౌన్ విధించక తప్పలేదు. ఇది మొత్తం మీద జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఫిబ్రవరి 3న వుహాన్ నుంచి వచ్చిన విద్యార్థులకు విధించిన మాదిరిగానే క్వారంటైన్ విదేశాల నుంచి వచ్చిన వారికి కొనసాగించి ఉంటే కరోనాను ఫస్ట్ స్టేజ్లోనే కట్టడి చేసి ఉండేవారం అనేది కొంతమంది అభిప్రాయం. అంతేకాకుండా కేరళ తరహాలోనే క్వారంటైన్ విధానాన్ని నిర్బంధంగా అమలు చేసినట్లయితే దేశంలో కరోనా వైరస్ అంతగా విస్తరించేది కాదు అని కూడా వైద్యులు చెబుతున్నారు. మార్చి 6న ఇటలీ నుంచి వచ్చిన ఒక రీసెర్చర్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉండకుండా ఢిల్లీ అంతా తిరిగాడని, అతడి ద్వారా ఈ వందల సంఖ్యలో
ఉన్న విదేశీ ప్రయాణికులకు నిర్బంధ క్వారంటైన్లో ఉంచి ఉంటే ఆ పరిస్థితి అదుపులోనే ఉండేది అని చెప్పాడు. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయాలను ముందుగానే మూసివేసుంటే విదేశాల నుంచి వచ్చే వారి తాకిడి తగ్గి కరోనా ముప్పు తప్పి ఉండేది అని కూడా అంటున్నారు. మొత్తానికి అదే అన్నమాట. అంటే ఒక సెల్ఫ్ మిస్టేక్ చేశావా, కేంద్రం ఈ విషయంలో ఒక్క అడుగు వెనకబడిందా, ముందే గనక అంతర్జాతీయ విమానాలను అలాగే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ను ముందే ఆపేసి ఉండుంటే అసలు లాక్డౌన్ విధించే పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదు అనేది కొంతమంది అభిప్రాయం. ఇక ఈలోపు తాజాగా ఈ ఢిల్లీ ప్రార్థనలకు సంబంధించి ఏదైతే ఉందో తబ్లిగ్ జమాత్ దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. కట్టడి చేస్తున్నాం అనుకునే టైంకి ఒక్కసారిగా మళ్ళీ గ్రాఫ్ పెరిగిపోవడం, ఈ బాధితుల సంఖ్య, పాజిటివ్ కేసుల సంఖ్య, అలాగే మరణాల సంఖ్య కూడా మొదలవడం, మొత్తం మీద అల్లకల్లోలం అయిపోతున్నాయి తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.